ఈరోజు తోటకూర పుల్లగూరని కుక్కర్లో చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉండే ఈ తోటకూర పుల్లగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామండి. ఒక చిన్న తోటకూర కట్ట. తోటకూరని మనము 2-3 సార్లు ఉప్పు నీటిలో శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా సన్నగా తరిగి పెట్టుకుందామండి. ఒక పెద్ద టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, 6-7 పచ్చిమిరపకాయలండి ఇలా సగానికి కట్ చేసుకుని పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒక 7-8 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న క్యూబ్స్గా సగం కట్ చేసుకోవాలి. సగం ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. 2 మిరపకాయలు 2, పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొంచెం చింతపండు, తర్వాత ధనియాలు కొన్ని అండి. 1 టీ స్పూన్ ధనియాలు వేసుకుంటే పోపులో ఆకుకూర మంచి టేస్ట్ వస్తుంది. 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 టీ స్పూన్. తోటకూర పుల్లగూర ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక కుక్కర్ గిన్నె తీసుకుందామండి. కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆకుకూర అంతా కూడా వేసేసుకుందాము. మీరు కావాలనుకుంటే గిన్నెలో కూడా చేసుకోవచ్చండి, మామూలు పాత్రలో. కానీ కుక్కర్లో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, మనం ఇప్పుడు ఆకుకూర వేసేసాం కదా, ఇందులోకి ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాము. అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న, టమాటోలు, తర్వాత చింతపండు, సగం కరివేపాకుని ఇప్పుడు వేసుకుందామండి. సగం కరివేపాకు మళ్ళీ పోపులో యూజ్ చేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఇప్పుడు వేసుకుందాము, తర్వాత కొద్దిగా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఉప్పు 1 స్పూన్ వేసుకుందాము. అలాగే మనం తీసుకున్న పసుపు కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు 1 చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసేసుకుందాము. ఆకుకూరలో వాటర్ బాగానే వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుని మనము 3 విజిల్స్ వస్తే సరిపోతాయండి. వచ్చేసాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకేనండి, ప్రెజర్ పోయిన తర్వాత మనము ఓపెన్ చేసి చూద్దామండి. ఆకుకూర అంతా బాగా ఉడికిపోయింది, చూసారా మనం వేసిన నీళ్లు అలాగే ఉన్నాయి. ఆకుకూరలో కూడా మళ్ళీ నీళ్లు వస్తాయి. ఇప్పుడు మనం ఈ నీళ్ళని ఒక పక్కకి ఒక గిన్నెలోకి వంపేసుకుందాము. ఇలా వంపేసి పప్పు గుత్తి తీసుకుందామండి. తీసుకుని దీనంతా కూడా బాగా మెత్తగా ఎనిపేసుకోవాలి. పుల్లగూర కదా, పప్పు గుత్తితో ఇలా అంతా ఎనిపేసుకుంటే చింతపండు, టమోటా అంతా కూడా బాగా మెత్తగా మెదిగిపోతాయండి. ఇలా ఈ విధంగా అంతా మెత్తగా ఆకుకూరని ఇలా పప్పు గుత్తితో ఎనిపేసుకుందామండి. మనము ఈ నీళ్లు పడేయకూడదండి, విటమిన్స్ అంతా ఇందులో ఉంటాయి కదా. ఇది కూడా మనము ఈ ఆకుకూరలో వేసేసుకుందాము. ఇప్పుడు ఈ పుల్లగూరని మనము పోపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకుందామండి. అందులోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు గింజలు, 2 మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయలు అన్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ధనియాలు కూడా ఈ పోపులో వేగితే కమ్మటి వాసన వస్తుంది, తోటకూర పుల్లగూర కూడా చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ బాగా వేగితేనే పుల్లగూర మంచి టేస్ట్ వస్తుంది.
ఇదంతా కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనము బాగా పప్పు గుత్తితో మెత్తగా చేసుకున్న ఈ పుల్లగూరని ఇందులో వేసేసుకున్నాము. ఇందులోకి ధనియాల పొడి కూడా కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు దీనంతా కూడా బాగా కలుపుకుందాము. మనము ఆకుకూర ఉడికేటప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసామండి. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని కావాలనుకుంటే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మీకు పచ్చిమిర్చి కారం సరిపోదు అనుకుంటే ఈ టైంలో 1 స్పూన్ కారం పొడి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. కానీ మిరపకాయలే బాగా కారం సరిపోయింది. పోపు వేసుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాలు ఈ ఆకుకూరని బాగా ఉడికించుకుంటే ఆకుకూర రెడీ అయిపోతుందండి. చివరగా మనం ఇందులోకి కొత్తిమీరని వేసేసుకున్నాము. అంతేనండి, తోటకూర పుల్లగూర రెడీ అయిపోయింది. ఇది రాగి సంగటిలోకి కానీ, మామూలు నార్మల్ వైట్ రైస్లోకి కానీ, లేదంటే చపాతీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలతో వెరైటీలు, పుల్లగూర, అలాగే తోటకూర వేపుడు, తోటకూర పప్పు, ఇలా తోటకూరతో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాము. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే ఈ తోటకూర పుల్లగూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.